శంకరులు ఒక సాధకుడికి మాట చెప్తున్నారు చూడండి, భిక్షౌషధం భుజ్యతాం. ఎందుకు? ఈ దేహంలా నిలబడాలి, ఈ దేహం ఉంటేనే మన సాధన ముందుకెళ్తుంది. అందుకనే శరీర మాధ్యం కలు కదా. నేనేమంటానంటే మోక్ష సాధనం అంటాను. ఈ శరీరం ధర్మ సాధనానికి ఉపయోగపడుతుంది, కానీ మనకు ధర్మ అర్థ కామాలు జీవన విధానాలు, మోక్షం మనకు లక్ష్యం ఇక్కడ సాధకుడికి. కాబట్టి సాధకుడికి మోక్షం లక్ష్యం కాబట్టి ఆ మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి సాధనమేంటి? ఈ మానవ శరీరమే. ఇంకే శరీరాలు ఇవ్వవు, ఇంకే శరీరాలు ఇవ్వవు. ఒక్క మానవ శరీరం మాత్రమే మోక్షానికి అర్హత కలిగింది. కాబట్టి బాగా ఆలోచించండి, ఈ శరీరాన్ని మోక్ష సాధనంగా వాడుకోవాలి కాబట్టి, ఇది పరికరం కాబట్టి దీన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకని ఇక్కడ అంటారు, ఇది ఇలా వాడుకోవాలంటే ఎలాగా? స్వాధ్వన్యం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. స్వాధ్వన్యం నతు యాచ్యతాం. కొంతమంది ఉంటారు ఉదయం టిఫిన్ ఏం చేసుకోవాలని ఉదయం లేచిన 5 గంటల నుంచి మొదలు పెడతారు ఆలోచించి, ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసిపెట్టి ఇది చేసుకుందాం అది చేసుకుందాం అలా తిందాం ఇలా తిందామని ఊహించుకుని నోట్లో నుంచి సొంగలన్నీ కార్చుకుంటూ నానా గందరగోళం చేసి కాఫీ తాగుతూ, కుడితిడి కాఫీ చెంబుడు కాఫీ పెట్టుకుని తాగుతూ టిఫిన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా 7:30 అవుతుంది, అప్పుడు పళ్ళు తోముకుని స్నానం చేసి టిఫిన్ తయారు చేసుకుని ఇంకా అది పెట్టుకుని 1 గంట 30 గంట ఇంక ఏకదాటిగా తిండే తిండి. ఈ టిఫిన్ తింటున్నప్పుడే ఆలోచన, మధ్యాహ్నం వంటలు ఏం చేసుకుంటాం, ఏమేమి ఉన్నాయి, ఈవిడ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏమేమి పాడైపోతున్నాయో ఇలా పట్రా అంటే, ఫ్రిడ్జ్లో ఏమేమి పాడైపోతున్నాయో పట్రా అంటే పాడైపోయినవన్నీ తయారు చేసి వీడి పొట్టలో పోయాలన్నమాట. అంటేనండి ఇది రేపటికి కుళ్ళిపోతుందండి, అందుకని ఈరోజు వాడేస్తాం. చూడండి రేపటికి కుళ్ళిపోదండి, ఒక్కసారిగా కుళ్ళడం ఎప్పుడో మొదలైపోయింది, రేపటికి పూర్తిగా కుళ్ళిపోతుంది అన్నమాట. ఆల్రెడీ కుళ్ళు అందులో మొదలైపోయింది, కానీ మనం ఏమనుకుంటాం రేపటికి కానీ కుళ్ళదు కాబట్టి ఈరోజు సాంబార్ చేసేస్తే లోపల కుళ్ళుతుంది అనమాట, అంటే అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇది రేపటికి కుళ్ళిపోద్దండి, ఇది రేపటికి పాచిపోతుందండి, ఇది రేపటికి మురిగిపోద్దండి, కాబట్టి ఇప్పుడే తినేయాలండి. ఎందుకని? ఇది ఏదో ఒకరోజు కుళ్ళిపోయేదే కదండి, ఇది ఏదో ఒకరోజు మురిగిపోయేదే. ఇలా ఉండకూడదు. ఆహారము చాలా సాత్వికమైనదై ఉండాలి, పరిశుభ్రమైనదై ఉండాలి, మంత్రపూతమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆహారము సాత్వికమై ఉండాలి, పరిశుద్ధమైన ఆహారమై ఉండాలి, మంత్రపూతమై ఉండాలి, మంత్రంతో పవిత్రమై ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటారు, ఆ ఆహారాన్ని స్వాధ్వన్నం నతు యాచ్యతాం. ఒక సాధకుడు భోగి కాడు కదా వీడు, సాధకుడు ఆహారం తీసుకోవాలి. ఎందుకు? శరీరాన్ని నిలపాలి. ఈ శరీరాన్ని మనం వాడుకుంటేనే మన యొక్క లక్ష్యాన్ని పొందగలం. కాబట్టి ఈ శరీరాన్ని వాడుకునేటువంటి దిశగా ఆహారం కూడా ఎలా ఉండాలి? సాత్వికమైనదై ఉండాలి, మంత్రపూతమై. అందుకని అన్నం వడ్డించేలోపే చాలామంది ప్లేట్లో పెట్టేటప్పటికే కొరుక్కుని తినేస్తుంటారు. ఆ కూర పెట్టి ఆవిడ ఏదో పట్టుకొస్తామని వెళ్ళేటప్పటికే కూర అయిపోయి ఉంటుంది, ఇదేంటి నేను వేసానా వేయలేదా అని మళ్ళీ ఆవిడకి డౌట్ వస్తుంది. మళ్ళీ ఏదో పప్పు వేస్తుంది, ఇది వేసి కూర పట్టుకొచ్చేలో పప్పు అయిపోతుంది, ఇదేంటి నేను ఏమైనా వడ్డిస్తున్నానా లేకపోతే నేనే భ్రమపడిపోయి వడ్డించేశానని అనుమానిస్తున్నానా? అలా కొంతమంది వేసేలోపే తినేస్తుంటారు, అది దరిద్రం. అది తినకూడదు ఎప్పుడు. అన్నీ వడ్డించిన తర్వాత అక్కడ నీళ్లు తీసుకుని అభికరించాలి, దాన్ని నీళ్లతో పవిత్రం చేయాలి. కొంతమంది వేయంగానే ఇలా నానకేస్తారు కూర్చుంటారు, మహాదరిద్రం అది, అస్సలు చేయకూడదు. అప్పడం వేస్తారు, ఈలోగా అప్పడం పిండి పిండి చేసి తినేస్తాడు. అన్నం వచ్చేలోపు పదార్థాలన్నీ అయిపోతుంటాయి, ఇంకా అన్నం ఎప్పుడు తింటాడు, ఇంకా పిండం తినడమే. ఆ తర్వాత ముద్దెట్టుకుని పితృదేవతాభ్యో నమః మాతృదేవతాభ్యో నమః అస్మత్ ఆత్మనే నమః అనుకుంటూ ఆత్మపిండం పితృపిండం మాతృపిండం తినడమే ఆ తర్వాత. కాబట్టి అక్కడ వడ్డించింది వడ్డించినట్టు ఎగరగొట్టేయకూడదు అలాగా, దట్ ఈస్ నాట్ మేనర్స్. అది అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. కాబట్టి ఆకులోనూ కంచెంలోనూ వడ్డించిన తర్వాత, దాన్ని అంతా వడ్డించిన తర్వాత అప్పుడు కూర్చుని మడిగా శుభ్రంగా నీళ్లు చల్లి పవిత్రం చేసుకుని మంత్రం చెప్పుకొని అప్పుడు ఘీ అభిగరించి నెయ్యి అభిగరించి అక్కడ ఘృతాన్ని అప్పుడు పంచప్రాణాలకి ఆహుతులు ఇచ్చి అప్పుడు తినాలి మనం. ఆ తినే సమయంలో కూడా రుచులు ఉంటాయి మనకు, ఊరగాయ రుచి తెలుస్తుంది, పప్పు రుచి తెలుస్తుంది. కానీ ఆ రుచుల్ని కూడా మనం ఎలా అనుకోవాలంటే, పరమాత్మ బయట కారం పెట్టావు, లోపల నాకు కారం ఎలా తెలుస్తుంది అంటే
కారము అనే రుచి గ్రంథిని కూడా నాలో పెట్టాం. బయట కారమనే పదార్థం ఉంది, నాలో కారాన్ని గుర్తించే ఆ గ్రంథిని పెట్టావు, టేస్ట్ బడ్స్. బయట స్వీట్ పెట్టావు, పదార్థం మధురం, కానీ ఆ మాధుర్యాన్ని గుర్తించే గ్రంథిని పెట్టావు. ఎంత గొప్పగా పెట్టావు అని, మన రుచులని పదార్థాలని గుర్తించే కంటే ఈ రుచులని పదార్థాలని తయారు చేసే పరమాత్ముణ్ణి ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి, అదేమైపోతుంది? యజ్ఞం. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతే నగంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. చూడండి, అలా భోంచేయాలి మనం, అది తినే పదార్థం. అంతేగాని రాగానే వేసి పిసికి నేను గందరగోళం చేసి ఇంట్లో కూరి సగం కింద పడిపోతూ వాడు ఆబ కింద ఇది లాక్కరా అది లాక్కరా అని, కొంతమంది ఏంటంటే అన్నీ పెట్టుకొని లాక్కుంటారు, ఇలా లాక్కుని కలుపుతుంటారు అన్నమాట. ఇలా అంటే అది భోగి చేసే పని. ఒక సాధకుడు అన్నాన్ని మూడు కోణాలతో తీసుకుంటాడు, సాత్వికమైనది, మితంగా ఉండేది, హితము మితముతో కూడుకున్నటువంటి ఆహారం సాత్వికం, అలాగనే అది పరిశుభ్రమైనటువంటి ఆహారం, మూడోది మంత్రపూతమైన ఆహారం. మంత్రంచే పవిత్రమవుతుంది ఆహారం, ఆ ఆహారాన్ని తినాలి. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరో ఆహారం పెడితే తినవలసి వచ్చినా కూడా ఈ మంత్రంతో అది పవిత్రం చేయాలి. బట్ అది సాత్వికమైన ఆహారం అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే అన్నం అంటే ఏంటనుకుంటున్నారు? కెమికల్స్, అవి రసాయనాలు. చింతపండు రసాయనం, ఉప్పు రసాయనం, సోడియం అది. అలాగనే మనకు కారం, అదొక రసాయనం. కూరగాయలు రసాయనాలు, అవి ఇవన్నీ రసాయనాలు. రసాయనాలు చూడండి, గుర్తుపెట్టుకోండి, ల్యాబ్లో ఒక కెమికల్ ఇది ఇంకో కెమికల్ని కలిపితే ఒక రియాక్షన్ వస్తుంది, కెమికల్ రియాక్షన్స్ వస్తాయి. అలాగనే ఏ రసాయనాలు శరీరంలో వేస్తే ఎటువంటి రియాక్షన్స్ వస్తే ఆ రియాక్షన్స్ మన సాధనకు ఉపయోగపడతాయో ఆ కెమికల్స్నే వాడాలి. అనవసరమైన కెమికల్స్, రాంగ్ రియాక్షన్స్ వచ్చేవి, అంటే నన్ను విపరీత ధోరణిలోకి తీసుకెళ్లేటువంటి రియాక్షన్స్ వచ్చేటువంటి కెమికల్స్ని వాడామనుకోండి సాధనకు పనికిరావు. కాబట్టి ఈ కెమికల్స్ని జాగ్రత్తగా, యూ షుడ్ పిక్ అండ్ చూస్, అది శాస్త్రం చెప్పింది ఎటువంటి ఆహారం తీసుకోవాలని. సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, తామసిక ఆహారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలు కూడా చెప్తుంటారే. కాబట్టి ఇక్కడ స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అన్నం తినాలి, భోంచేయాలి, ఆకలి అనిపించింది, వెళ్ళి అడిగి ఆ భోజనం ఏదైతే మనకు వడ్డించారో అదే మనకు ప్రాప్తమైనటువంటి ఆహారం. అంటే ఎప్పుడైతే అన్నం మీద అంత భ్రాంతి తగ్గుతుందో, అన్నంతో తయారైన ఈ దేహం మీద కూడా భ్రాంతి తనంత తానుగా తగ్గిపోతుంది. అది ఇక్కడ ఆలోచన. తీసుకునే అన్నం మీదనే మనకు భ్రాంతి తగ్గితే, ఏ అన్నం వల్ల అయితే దేహం తయారవుతుందో ఆ దేహం పట్ల కూడా మన యొక్క తాదాత్మ్యత తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా దేహానికంటే నేను విలక్షణుణ్ణి అని అన్నమయ దేహాన్ని దాటుతాడు.